హాయ్ అండి, ఇవాళ నేను మీకు ఐస్ క్రీమ్ చేసుకోవాలంటే బీటర్ అలాంటివి ఏమి లేకుండా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు దానికోసం నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను, 250 గ్రాములు. ఇది వచ్చేసి మిల్క్ మేడ్ కూడా దానికి ఈక్వల్గా తీసుకోవాలి. ఇది ఈ డబ్బా వచ్చేసి 400 గ్రాములు. దీనికి సమానంగా మనం వేసుకోవాలన్నమాట. తర్వాత ఇది వెనీలా ఎసెన్స్. ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్లో అలాంటి చోట, బేకరీస్ అలాంటి చోట్ల దొరుకుతాయి, మనం కొన్ని తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇది వచ్చేసి సగం వేసుకోవాలండి. ఈ మిల్క్ మేడ్ ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకున్నాము. మీరు మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు, ఇలా జ్యూసర్ అయినా తీసుకోవచ్చు, మీకు అవైలబిలిటీ ఉన్నది ఏదైనా తీసుకోండి. వచ్చేసి మిక్సీ చేసుకోవాలండి. దీని మిక్సీ జారు మూత తీసి ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 7 నిమిషాల వరకు మొత్తం కలిసేలాగా మిక్సీ చేసుకోవాలి. బీటర్తో కూడా చేసుకోవచ్చు, కానీ బీటర్ లేకపోయిన వాళ్ళు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది మిక్సీ బాగా స్పీడ్లో తిరుగుతుంది, బాగా కలుపుతుంది కనుక ఇలా కూడా చేసుకోవచ్చు. మూత తీసి కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం, ఒక డ్రాప్ అంతా. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టుకోండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో ఒకసారి చూసుకుందాము. ప్లాస్టిక్ గిన్నె తీసుకోవాలండి, స్టీల్ తీసుకోకూడదు. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ప్లాస్టిక్ అయితే తొందరగా కూలింగ్ అవుతుంది, అందుకని ప్లాస్టిక్ అయితే తీసుకోవాలి. చక్కగా ఒక మూత పెట్టుకోవాలి, టైట్గా మూత పెట్టుకోవాలి, టైట్గా ఉండాలి మూత. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు చక్కగా ఐస్ క్రీమ్ తయారు చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో డీప్లో ఇలా పెట్టేసుకోవాలండి. ఒక 7-8 గంటలు, 4 గంటల పైనే ఉండాలి. నైట్ చేసుకుంటే మీరు మార్నింగ్ కల్లా తయారవుతుంది, లేకపోతే పొద్దున్నే 8 గంటలకు అట్లా చేసుకుంటే మధ్యాహ్నం 2-3 గంటలకి ఎలా తయారైపోద్ది మీకు. ఎప్పుడైనా మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి, 4-5 గంటలు మినిమం ఫ్రిడ్జ్లో ఉండాలి. ఐస్ క్రీమ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా చక్కగా, మనం నిన్న మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదా నైట్, పొద్దున్న కల్లా ఎలా అయిపోయింది చక్కగా. ఇప్పుడు మీరు
క్యూబ్ ఉంటే క్యూబ్తో కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాంటి గరిటతో దేంతోనైనా తీసుకోవచ్చు. తీసి చూస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ ఎలా తయారైపోయిందో, ఇంట్లో మిక్సీలో వేసుకొని ఎలా వేసేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.